కంసుడు మధురని పరిపాలించినంత కాలం కృష్ణుడు నందవ్రజానికి వెళ్ళిపోతాడు నందవ్రజం నుంచి కృష్ణుడు మధురా నగరానికి వచ్చాడనుకోండి కంసుడు మరణిస్తాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆత్మ శాశ్వతము ఆత్మ సత్యము అని సాధనలో అష్టాంగయోగంలో ఎనిమిదవ దశయందు సమాధి స్థితిని అనుభవించినప్పుడు ఇక కామము ఉండడానికి వీలు లేదు ఇక మనస్సు ఉండదు కాబట్టి కోరికలు అనేటటువంటివి ఏవి ఉండవు అందుకే ఆ ఎనిమిదవ దశకి చేరితే కామముండదు అన్నది అంతరార్థం బాహ్యంలో కథాపరంగా చూస్తే ఆ అశరీరం చెప్పింది నువ్వు ఎంతో సంతోషంగా నీ చెల్లెలు బావగారు నీ చెల్లెలికి కొత్తగా పెళ్ళయిందని రథసారథ్యం చేసి తీసుకెళుతున్నావు అంతవరకు బాగుంది కానీ మనసు సారథ్యం చేసి శరీరం అనే రథాన్ని నడుపుతుంటుంది కదా ఈమెకు ఎనిమిదో సంతానంగా పుడతాడు ఆ పుట్టినవాడు కృష్ణుడు కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం అది అష్టాంగయోగంలో సమాధి ఎందు లభిస్తుంది ఆ ఎనిమిదవ గర్భము ఈమె దాల్చినప్పుడు ఎనిమిదవ శిశు జననమైనప్పుడు నీ మరణమునకు ఆయన హేతు అవుతాడు ఈ మాట విన్నాడంతే అప్పటి వరకు ఎంతో సంతోషంగా వెనక్కి తిరిగి చెల్లెలితోటి బావగారితోటి మాట్లాడుతూ విడుతున్నటువంటి వాడు ఒక్కసారి రథంలోంచి కిందకి దూకేసి పగ్గాలు విసిరిపారేశాడు విసిరేసి చెల్లెలు కొత్తగా పెళ్ళయింది కాళ్ళ పారాన్ని కూడా ఆరలేదు మంగళప్రదమైనటువంటి ఆభరణములతో ఆమె శోభిస్తోందన్న విషయాన్ని విస్మరించి ఆమె జుత్తు పట్టుకుని కిందకి ఈడ్చేసి వెంటనే కత్తి ఒరలోంచి తీసి ఆమె కుత్తుక కోసైపోయాడు ఎందుకనంటే ఆమె ఉంటే కదా ఎనిమిదవ గర్భం ఆమె ఉంటే ఎనిమిదవ గర్భం అసలు ఆమె ఏ లేకపోతే మూలాన్ని ఛేదించేస్తే అసలు ఆమెకి ఎనిమిదవ గర్భం వచ్చి ఎనిమిదవ గర్భంలో కుమారుడు జన్మించి తనని చంపడం అనేటటువంటి సందర్భమే ఉండదు అందుకని ఆమెని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు మరి భర్త కదా భార్యని రక్షించుకోవాలి కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని ఎందు లేదు అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుణ్ణి బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింపచేయాలి అని చూశాడు అన్నయ్య 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 అని చెల్లెలు పిలుస్తూ ఉంటే చలాయ్ చల్లాయ్ అని అన్నయ్య అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధం ఆ ప్రేమ ఆ మాధుర్యం పరమాద్భుతం అందుకే ఆ అనుబంధాన్ని గుర్తు చేశాడు అందున భాగవతాన్ని ఆంధ్రీకరించినప్పుడు పోతనగారు ఈ మానవీయ అనుబంధములకు పట్టాభిషేకం చేస్తూ మాట్లాడారు ఆదరోక్తి ప్రయోగం చేస్తూ అమ్మ అన్న మాట ఎక్కడొచ్చినా అన్న అన్న మాట ఎక్కడొచ్చినా ఆయన అంత అద్భుత ప్రయోగాలు చేశారు అందుకే వసుదేవుడు కంసుడితో మాట్లాడుతూ అన్నాడు అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర బంజుల భాషలను ఆధరించుటూ చెయ్యక మిన్నుల మ్రోతలి నిజము మీలిని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న విడదన్ ఆయనకి అన్నగాడుగా బావగారు కానీ ఆ అన్న 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 అని ఒకటికి నాలుగు మాటలు అండంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్దతని అర్థం చేసుకో చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్లి కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు అసలు ఆ మాటకి కళంకం అది నువ్వు అలా ప్రవర్తించకూడదు కాబట్టి